హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ ని చూస్తున్నారు తెలుగు టెక్ యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కాఫీ మేకర్ అన్బాక్సింగ్తో పాటు రివ్యూ చేద్దాం. యాక్చువల్లీ దీన్ని తెప్పించడానికి రీజన్ ఏంటి అంటే మా ఆఫీస్ పర్పస్ తెప్పించడం జరిగింది. సో మా ఆఫీస్ గురించి మాట్లాడితే ఎడిటర్ ఉంటాడు, సో అతను కాఫీ తాగే అలవాటు ఉంది. ఆ కాఫీలు తాగడానికి మాటి మాటికి బయటకు వెళ్తుండు. బయటకు వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ వర్క్ అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేసామంటే అగారో కంపెనీ దగ్గర నుంచి ఇది ఒక కాఫీ మేకర్ని అయితే తెప్పించడం జరిగింది. సో దీంతోపాటే వీళ్ళు ఒక గ్రైండర్ కూడా పంపించారు. సో మరి ఇంతకుముందు కూడా మన అగారో కంపెనీకి చెందిన చాలా ప్రోడక్ట్స్ని అన్బాక్సింగ్ చేసాం, మీరు చూశారు. మొత్తానికి మరి నా గురించి మాట్లాడితే నేనైతే కాఫీ టీలు ఏం తాగాను, ఇప్పటివరకు అయితే ట్రై చేసింది లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మరి కాఫీ ఎలా ఉంటుంది అనేది అయితే ట్రై చేసి చూడాలి. బాగుంటుందని చెప్పేసి అతను చెప్తున్నాడు, మరి నాకు ఎలా అనిపిస్తుందో మీకు ఇప్పుడు రివ్యూ ద్వారా చెప్తాను. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది. సో దాంతోపాటు వీళ్ళు ఒక చిన్న గ్రైండర్ పంపించారు కదా అగారో కంపెనీకి చెందింది, ఇది కూడా అన్బాక్సింగ్ అయిపోయింది. ఇది ఎందుకు అంటే మనకు కాఫీ బీన్స్ దొరుకుతాయి. సో అవి చాలా మంచి క్వాలిటీతోటి దొరికే కాఫీ బీన్స్ తోటి మనం కాఫీ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో దాన్ని గ్రైండర్ చేసుకోవడానికి, లేకపోతే డైరెక్ట్ మనకు నెస్కేఫే అని చెప్పేసి అటువంటి కొన్ని కంపెనీకి చెందిన కాఫీ పౌడర్ దొరుకుతుంది, దాన్ని కూడా మనం తెప్పించుకొని చేయొచ్చు. సో దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, అగారో అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేసేసారు. సో దీనిలో మనం వాటర్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మరి వాటర్ అనేది ఎంత ఫిల్ చేయాలి అనేది దీనిపైన మ్యాక్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఇక ముందు వైపు గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఎంతవరకు ప్రెషర్కి వెళ్తుంది అనేది ఇక్కడ ఒక ఇండికేషన్ ఇచ్చేసారు. దాంతోపాటే పవర్ అండ్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ని మనం తయారు చేయొచ్చున్నట్టు, అంటే క్యాప్చినో అని చెప్పేసి ఇంకేమో పేర్లు ఉంటాయి, ఆ పేర్లు నాకు ఐడియా లేదు. కాకపోతే వాటి అన్నింటినైతే దీని ద్వారా మనం తయారు చేయవచ్చు. కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం కప్పు పెట్టాల్సి ఉంటుంది, కప్లో కాఫీ అనేది అయితే వాడు. దాంతోపాటు ఇక్కడ ఒక స్ట్రీమ్ లాంటిది ప్రొవైడ్ చేసేసారు. ఇది ఎందుకు అంటే మిల్క్ ఉంటుంది చూసారా, ఆ మిల్క్ ఏదైతే ఉంటుందో ఆ మిల్క్ దీనిలో పెట్టినాం అనుకోండి మొత్తం నురుగు నురుగులాగా వచ్చేస్తాయి. చూసారా మనం ఎక్కడైనా కాఫీ షాప్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా పోసిస్తారు మిల్క్, ఓకే. సో అది మొత్తం మనకు చిక్కగా వస్తూ ఉంటుంది. సో అలా చేయడానికి అయితే దీన్ని యూజ్ చేస్తారు. మొత్తానికి ఇది ఇక్కడ కింద క్లీన్ చేసుకోవడానికి కూడా ఇట్లా ఆప్షన్స్ ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ మనం ఈజీగా దీన్ని ఇలా విడదీసి క్లీన్ కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. మనం దీనిలో ఆ పాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ పెట్టిన తర్వాత స్ట్రీమ్ బటన్ నొక్కిన తర్వాత దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. మరి కనెక్ట్ చేసేసి ఒకసారి కాఫీ తయారు చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కాఫీ బీన్స్ వేసాను, దీనిలో ఇది పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ గ్రైండ్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. దీనికి వచ్చే ప్రెషర్స్ పట్టుకుంటే ఇదైతే గ్రైండ్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఇది గ్రైండ్ అయిపోవడం మనం గమనించవచ్చు. సో అది మీకు ఎంత థిక్ కావాలనేది మీ ఇష్టం. మనకు కాఫీ పౌడర్ అయితే తయారైపోయింది. సో ఈ దీంతో పాటు మనకు దీన్ని ఒకటి ప్రొవైడ్ చేశారు చూసారా, దీనిలో మనం దీన్ని కాఫీ పౌడర్ని అయితే వేయాల్సి ఉంటుంది. వేసి దీనికైతే అటాచ్ చేయాలి. దీనిలో నుంచి తీసుకోవడానికి ఇట్లాంటిది ఒక వీళ్ళు ఇది కూడా ప్రొవైడ్ చేశారు, స్పూన్ లాంటిది. సో ఇలా మనం కాఫీ పౌడర్ని దీనిలో ఫిల్ చేసుకున్న తర్వాత దీంతో మనం దీన్ని ఇలా లెవెల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా లెవెలింగ్ చేసుకొని దీనికైతే అటాచ్ చేయవచ్చు. సో ఇలా మనం దీనికి ఇట్లా బిగించేసేసుకొని ఇక్కడ కాఫీ కావాలంటే ఇక్కడ పెట్టవచ్చు. దానికంటే ముందు మనం దీనిలో వాటర్ పోయాల్సి ఉంటుంది, వాటర్ కూడా అమ్ముద్దాం. సో ఇందులో వాటర్ పోసుకోవాలి మనం. ఇక్కడ మనకు మ్యాక్స్ అని ఇచ్చి చూసిరా, సో ఇక్కడ వరకు అయితే వాటర్ పోసుకోవచ్చు. మరి ఎక్కువ కాఫీ కావాలంటే అంత పోసుకోవాలి, కానీ మనకు అంతగానో అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్ చూసారా, దీన్ని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. ఆల్రెడీ కాఫీ పొడి నింపి దీనిలో పెట్టేసేసాను. కింద కాఫీ కప్పు ఉంది, పక్కకు పాలు ఉన్నాయి. సో ఆ పాలను ఏం చేయాలని నేను చెప్తా. కాకపోతే ఫస్ట్ ఇక్కడ దీన్ని అయితే ప్రెస్ చేద్దాం. సో ఇలా ప్రెస్ చేసిన వెంటనే చూడండి, పవర్ ఆన్ బటన్ దగ్గర మనకు లైట్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ కాఫీ దగ్గర కూడా గ్రీన్ కలర్ ఒకటి లైట్ వచ్చింది చూసారా. సో ఇక్కడ కింద గ్రీన్ కలర్ బ్లింక్ అవ్వుకుంటూ, తర్వాత ఈ మీటర్ బార్ ఏదైతే ఉంటుందో అది మెల్లిగా తిరుక్కుంటూ పైకి వెళ్తుంది చూసారా. సో ఇది మన కాఫీ కప్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి సైడ్కి ఇక్కడ కాఫీకి సంబంధించిన బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే మనకు కాఫీ అనేది బయటకు వెళ్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయినట్టే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ కాఫీ కప్ని కరెక్ట్ పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ ఈ కాఫీ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు వేడి వేడి ఫిల్టర్ కాఫీ అనేది ఇక్కడ బయటకు వచ్చేసింది. ఇక దాని తర్వాత మనకి ఇక్కడ పక్కకు నేను మిల్క్ తీసుకున్నాను. సో దీన్ని యూస్ చేసి ఈ స్ట్రీమ్ ఉంది చూసారా, దీన్ని యూస్ చేసి నేను ఈ మిల్క్ని ఒక ఫోమ్ లాగా మార్చి దాంట్లో ఈ మిల్క్ని కలిపేసి తాగుతాను. యాక్చువల్లీ దీనిలో నేను షుగర్ కూడా మిక్స్ చేశాను, కొంతమంది మిక్స్ చేస్తారు కొంతమంది మిక్స్ చేయరు. సో దీన్ని మనం దీనిలో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ చేసి మనం ఫోమ్ని అయితే తీసుకొని రావచ్చు. మిల్క్లో ఇది పెడుతున్నాను. సో మనకి ఎంత ఇది ఫోమ్ కావాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని టెంపరేచర్ ఆధారంగా చూడండి ఎంత ఫోమ్ వస్తుంది అనేది. సో దీనిలో ఇక్కడ మనకు ఫిల్టర్ కాఫీ ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు నేను తయారు చేసిన మిల్క్తో తయారు చేసిన ఫోమ్ ఇది. సో దీనిలో దీన్ని ఇట్లా మనకు కావాల్సినంత ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. సో మరి అది మీ టేస్ట్ ఆధారంగా ఉంటుంది. సో మీకు ఎక్కువ కావాలి అంటే మొత్తం మిక్స్ చేసుకోండి, తక్కువ కావాలి అంటే కొంచెం మిక్స్ చేసేసుకోండి. సో దీన్నే మనకు కాఫీ షాప్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫోమ్ని డెకరేట్ చేసి ఇస్తారు కాఫీ మీద. సో దానికోసం వాళ్ళు మంచిగా డబ్బులు తీసుకుంటారు. సో ఫ్రెండ్స్ మరి లాస్ట్కు కాఫీ అనేది అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా. సో మనం చేయాల్సింది ఏం లేదు, దీనిలో కొంచెము కాఫీ పొడి, నెక్స్ట్ వాటర్, తర్వాత కొంచెం మిల్క్, దాని తగ్గట్టు చక్కెర కూడా కావాలనుకోండి. సో ఇప్పుడు నేను తయారు చేసిన ఈ కాఫీ గురించి మాట్లాడినట్టయితే టేస్ట్ బాగుంది, కాకపోతే షుగర్ అనేది తక్కువ అయిపోయింది నా టేస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే. నేను ఇంతకుముందు ఎప్పుడు మీకు చెప్పినట్టు ఎప్పుడో ఒక చిన్నప్పుడు ఒకసారి తాగి ఉంటాను కాఫీ, మళ్ళీ ఇప్పుడే తాగుతున్నాను. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే కాఫీని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళైతే పక్క ఈ డివైస్ని ఇష్టపడతారు. సో మరి దీనిలో కాఫీ తయారు చేయడానికి ఏం గంటలు గంటలు ఏం పట్టదు, సో 2 నిమిషాలలో కాఫీ అయితే తయారైపోద్ది. సో మరి చాలా ఈజీ ప్రాసెస్ ఉంది. సో మరి మీకు ఈ అగారో కంపెనీకి చెందిన కాఫీ ఎలా అనిపించింది, దాంతోపాటు మీరు ఎప్పుడైనా కాఫీ తాగారా లేదా అనేది కింద కామెంట్ రాయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.